తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నని ఆ నేతలు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఇప్పటికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు 14 సీట్లను కైవసం చేసుకుంటుందని కూడా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఇదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ రాజకీయాలు కూడా ఉత్కంఠంగా మారాయి ఎవరు గెలుస్తారని కూడా ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు ఇప్పటికే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు గెలుస్తున్నామని బరాబర్ మెజారిటీ కూడా అంచనా వేసుకుంటున్నారు మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుచుకుల రాజేష్ రెడ్డి గారి ద్వారా ఉన్నాము మరి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎన్నికలు ఏ విధంగా జరగాయి వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి నిన్ననే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన ఓటింగ్ రాబోతుంది మీరు ఏ విధమైన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ముందుగా మా కార్యకర్తలకు మా ఒక ఓటర్లకు మా ఒక లీడర్లకు మా ఒక కాంగ్రెస్ లీడర్లకు ప్రతి ఒక్కరికి ఈ 2 నెలల నుంచి నిద్ర లేకుండా కష్టపడినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా నాగర్ కర్నూల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే మా ఒక కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు పెట్టిన ఒత్తిళ్లకు వాళ్ళు చేసిన భయభ్రాంతులకు అన్నిటికీ ఎదుర్కొని ఈరోజు పనిచేసి రాత్రులు వాళ్ళు లేచి ఉండి పనిచేసిన ఫలితమే ఈరోజు కాంగ్రెస్ గెలుపు తప్పకుండా 3వ తారీఖు నాడు మేము జెండా ఎగరేస్తున్నాం కాంగ్రెస్ జెండా ముఖ్యంగా నియోజకవర్గంలో అధికార పార్టీ డబ్బు ప్రవాహం నడిపించింది మందు ప్రవాహం నడిపించిందని ఆరోపణలు వస్తున్నాయి మరి ఈ అంశం ఈ సందర్భంగా మీరు ఏ విధంగా ఆ ఎన్నికలను ఎదుర్కొన్నారు 100% మీరే చూసిన మీడియా వాళ్ళకి తెలుసు రాత్రులు బయట నుంచి చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం కానీ వారి ఆడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ స్కూటర్ల మీద వచ్చి గ్రామాల్లో వెళ్ళి పైసలు డంప్ చేయడం వాళ్ళని పోలీసు వాళ్ళని పట్టుకుంటే పోలీసు వాళ్ళు కూడా మాకు సరిగా సహకరించలేదు వాళ్ళు పారిపోవడము మా గ్రామస్తులు పట్టుకోవడము వాళ్ళ దగ్గర పైసలు దొరకడం అన్నీ దొరికినా కూడా వాళ్ళ పేరు మీద కేసులు చేసినామని చెప్పినా ఒక కేసు చేయలేదు అన్నీ చేసినా కూడా మా ఒక కార్యకర్తలు మా ఒక లీడర్లు కష్టపడ్డట్టు ఎవరు అంటే ఊహించలేని విధంగా కష్టపడ్డారు తప్పకుండా మా కష్టమే ఈనాటి ఫలితం ఇప్పుడు రెండు పర్యాలు ఆయన ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మరి జనార్దన్ రెడ్డి అదేవిధంగా 5 పర్యాలు కూడా గెలిచిన వ్యక్తి నాగం జనార్దన్ రెడ్డి వీరిద్దరి కలయికలతో మీరు ప్రశ్నగా ఎన్నికలను ఎదుర్కొన్నారు మీకు ఏ విధంగా ఎలా అనిపిస్తుంది మీ ఎన్నికలను అంటే మా కుటుంబానికి ఈ రాజకీయాల్లో ఉన్న మచ్చలేని కుటుంబంలో అందరికీ ఆ ఒక అంటే వాళ్ళు మా తండ్రి కానీ చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క నాగరికుల నియోజకవర్గం ఆ ఇద్దరు నాయకులు ఒకటైనా మా వైపు ప్రజలు ఉన్నారు వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు మేము ప్రజాసేవ నమ్ముకున్నాం కాబట్టి 100% ప్రజలంతా మా వాళ్ళ ఒక 50-60% వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు తప్పకుండా మేము గెలుస్తున్నాం ముఖ్యంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం చేశారు ఆయన ఇన్నేళ్ళు రాజకీయం చేశారు ఎలాంటి అరాచకం చేయలేదు కానీ ఇప్పుడున్న అభ్యర్థి కొద్ది అరాచకాలకు అక్రమ కేసులకు దాడులకు పాల్పడిండ్రు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి మరి దామోదర్ రెడ్డి గారి రాజకీయం ఈ ఎన్నికలో ఏ విధంగా చేశారు నిజాయితీగా చేసినాం కార్యకర్తలతో మాట్లాడినాం మన ఓటర్లతో మాట్లాడినాం ప్రతి ఒక్క ఓటర్ గడప గడప అనే నినాదంతో గడప గడప మీకేమైనా అభివృద్ధి చెందిందా జరిగితే ఏ ఏ ఏ పార్టీ ఉన్నప్పుడు జరిగింది అవన్నీ అడిగినాం వాళ్ళకి మన గ్యారంటీలు తప్పకుండా మీకు మేము రేపు వస్తే మేము సోనియా గాంధీ గారు చెప్పిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్క గడపకు చేరితే ఇప్పుడేమైనా ఈ 10 సంవత్సరాల తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితి పాలనలో మీ గడప గడపకు ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అడగడం జరిగింది వాళ్ళకు 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కూడా అమలు కాలేదు గడప గడపకు ఎందుకంటే ఆనాడు చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేయబోది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు తప్పకుండా ఆదరించారు పార్టీని నిన్న ఓట్ల లెక్కింపులనే తెలిసిపోయింది ఓటింగ్ వేసినప్పుడే తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ అందుకే బూత్కి వెళ్ళి మన ఎమ్మెల్యే గారు అరాచకాలు చేయడం కొట్టియడం భయపెట్టియడం అంటే మీకు తెలుసో తెలియదో విజనపల్లి మండలం ఏ బూత్కి పోతే ఆడ అందరినీ భయపెట్టడం మేము వస్తే మిమ్మల్ని చూసుకుంటా లేకపోతే ఆడ ఒకరిని కొట్టియడం లేకపోతే మీరేంద్రాబాయ్ మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఈ ఎన్ని సంఘటనలు జరిగినా మా వాళ్ళు
ఒక్కమాట కూడా అనకుండా శాంతియుతంగా ఎలక్షన్ నడిపిండు. కాబట్టి అంటే ఓడిపోయే వాళ్ళకే అటువంటి ప్రయోజనాలు చేస్తాడు. కాబట్టి మేము మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిన్న ఎలక్షన్ జరపడం జరిగింది. అంటే మాకు తెలుసు మా వైపు ప్రజలు ఉన్నారని. కాబట్టి మేము కూడా అందుకే అదే ప్రశాంతంగా ఉన్నాం. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా మీరు ఏ స్థాయిలో మెజారిటీని ఆశిస్తున్నారు? మెజారిటీ నేను కాదు చెప్పడం, మా యొక్క ఆశీర్వదించే మా ప్రజలే చెప్తారు. అది 3వ తారీఖు నాడే తెలుస్తుంది. ఇది కుచుకుల రాజేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది? ఎంత మందు ప్రవాహం నడిపించినా, డబ్బుల ప్రవాహం నడిపించినా మేము ప్రజలు నమ్ముకున్నాం. ఆ ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అవుట రాజశేఖర్, ఉమ్మడి మామనాడు జిల్లా, క్యూ న్యూస్, నాగర్ కర్నూలు.